మంచి చేయడానికి ఎల్లవేళలా మన ప్రభుత్వం ఉద్యోగులకు తోడుగా ఉంటుంది అని మరొక్కసారి కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ సుదీర్ఘ కాలం ప్రజా సేవలోనే పని చేశారు మీకు ఇంకా మంచి చేయడానికి ఏ రకంగా మంచి చేయగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసిన పిమ్మట మీ అనుభవాన్ని కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా కూడా నేను ఎప్పుడూ భావిస్తా ఉన్నాను అన్ని రకాలుగా కూడా మీకు మంచి జరగాలి రాష్ట్రానికి కూడా మీ అనుభవం కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని ఉద్యోగస్తులందరికీ కూడా మరింత మేలు చేయాలని మీ రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతా ఉన్నాము ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఒకటి 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 2022 నుంచి అంటే ఈ నెల నుంచి ఒకటి ఒకటి 2022 నుంచి ఈ నిర్ణయం కూడా అమలులోకి వస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో గుండెతో స్పందించే ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తా ఉన్నాను దేవుడి ఆశీస్సులు ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగులందరి సహాయ సహకారాలు కూడా మరింతగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ నిర్ణయాల వల్ల మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సిపిఎస్ కు సంబంధించి కూడా ఇది కూడా ఒక టైం లైన్ అనేది పెట్టుకోవాలి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ జూన్ లోగా జూన్ 30వ తారీఖు లోగా దీనికి కూడా ఒక మంచి నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ ఆల్్రెడీ వేశాం వి విల్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్ మంచి నిర్ణయం తీసుకునే కార్యక్రమం జూన్ 30వ లోగా ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది